హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఎలా ఉన్నారు? మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నన్ను ఎంతగానో ఆదరిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు నేను చెప్పే స్టోరీస్ వింటూ ఒక్కో రోజు ఒక్కో విధంగా మీ మంచి మనసుతో నాకు తోడ్పాటుని అందిస్తూ మీ అమూల్యమైన సమయాన్ని కూడా కేటాయించి నన్ను నా ఛానల్ని ఇంకా పై స్థాయిలో చూడాలనుకున్న కోరికతో లైక్ కొడుతూ మీ మనసులో ఆలోచనలన్నీ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తూ నాకు తోడుగా మీ సహకారాన్ని అందిస్తున్నటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇక స్టోరీలోకి వెళ్దామా? నా పేరు పావని. నాకు పెళ్ళై నేను మా అత్తారింటికి వెళ్ళాను. నా హస్బెండ్ నా సొంత మేనమామ కావటంతో నేను ఆ ఇంట్లో హాయిగా జీవిస్తున్నాను. మేము ఉన్నది రెంట్ హౌస్. మాకు పెళ్ళి కావటంతో ఆ ఇంట్లో మేమంతా ఉండటానికి చాలా ఇరుగ్గా ఉండేది. అందువల్ల వేరే వీధిలో ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాం. మేము కొత్తగా వెళ్ళబోతున్నటువంటి వీధిలో అంతకుముందు మా వాళ్ళు అదే వీధిలో ఉండేవాళ్ళు. అందువల్ల ఆ వీధిలో అందరూ కూడా మాకు పరిచయస్తులు కావటంతో సరదాగా ఉండొచ్చు అనుకున్నాం. ఇక ఆ మరుసటి రోజే మేము ఉంటున్నటువంటి ఇంట్లోంచి కొత్తగా ఉండబోతూ ఉన్న ఇంట్లోకి వెళ్ళబోతూ వస్తువులన్నీ ఒక ఆటోలో తరలిస్తూ ఉన్నాం. ఇక అదే ఫైనల్. దేవుని పూజా సామాన్లన్నీ కూడా ఆటోలో తెస్తూ ఉండగా కొత్తింటికి దగ్గరగా చేరుకొని మేమంతా ఆటోలోంచి దిగాలి అనుకున్నాం. అంతే, స్టార్టింగ్లో ఉన్న ఆటో ఎవ్వరి ప్రమేయం లేకుండా ఎవరో ముందుకు నెట్టినట్లుగా ఒక్కసారిగా ముందుకు నడిచింది. అలా ఒక్కసారిగా ఆటో తోలటంతో ఆటోలో ఉన్న పూజా సామాన్లన్నీ క్రింద పడ్డాయి. మాకు భయం వేసింది. ఎందుకలా జరిగిందో ఏమో, మాకేమీ అర్థం కావటం లేదు. కానీ పూజా వస్తువులు అలా క్రింద పడిపోవటం అపచారం అని మాత్రం తెలుసు. వెంటనే క్రింద పడిన వస్తువులన్నీ ఇంట్లోకి తీసుకుపోయాం. రాత్రి 9 గంటల సమయంలో పాలు పొంగిస్తూ ఉండగా అంతవరకు మండుతూ ఉన్న కట్టెలు ఎవరో నీళ్లు చల్లటంతో పూర్తిగా మండటం ఆగిపోయింది. కాస్త దూరంగా వేరే పనుల్లో ఉన్న మేము పొయ్యి వంక చూడగా పొయ్యిలో ఎవరో నీళ్లు పోసినట్లుగా కనిపించింది. ఎవరా పనిచేశారని మేమంతా ఒకరినొకరు అడిగాం. కానీ మేమెవరూ ఆ పని చేయలేదని మాకైతే తెలిసింది. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మళ్ళీ ఆ కట్టెలు వెలిగించి పాలు పొంగించాం. పూజా కార్యక్రమాన్నంతా పూర్తి చేశాం. ఇక మిగిలింది హారతి ఇవ్వటం. నేనే హారతి వెలిగించాను. హారతి వెలిగింది, మేమంతా హారతి తీసుకుంటున్నాం. అంతవరకు వెలుగుతూ ఉన్నటువంటి ఆ హారతి ఒక్కసారిగా ఆగిపోవటంతో మా వాళ్ళకంటే నేనే ఎక్కువగా భయపడుతున్నాను. ప్రతి కార్యంలో అశుభం ఎదురవుతుంది. ఆ ఇంటికి 2 బెడ్రూమ్స్తో పాటు ఒక హాల్, ఒక కిచెన్ మరియు బాత్రూమ్ ఉంటాయి. వాటన్నింటికి మూలలో ఒక స్టోర్ రూమ్ మాదిరిగా ఒక రూమ్ ఉంది. మేము పాలు పొంగించక ముందే ఇల్లంతా ఏదో వాసన. ఇక అది చూసి ఇంట్లో చాలా రోజులుగా ఎవరూ లేరు కదా, అందువల్ల అలా ఉండుంటుంది అనుకుని ఇల్లంతా శుభ్రం చేశాం. తరువాత పూజను పూర్తి చేశాం. అంతవరకు ఇంట్లో బాగానే ఉంది. అనుకోకుండా కొన్ని పనికిరాని వస్తువులను స్టోర్ రూమ్లో పెడదామని నేను ఆ రూమ్లోకి వెళ్ళాను. ముందులాగే మళ్ళీ అదే వాసన. ఆ వాసన భరించలేక నేను బయటకు వచ్చేశాను. వెంటనే నీటిని తీసుకువెళ్ళి మళ్ళీ శుభ్రం చేశాను. అయినా సరే అదే వాసన. నాకేదో అనుమానం వచ్చినట్లు వెంటనే రూమ్లో కూడా అగరబత్తులు వెలిగించాను. మళ్ళీ నేను హాల్లోకి వెళ్ళిపోయాను. రాత్రి భోజనం చేశాం. ఇక అప్పటికే సమయం 11 గంటలు కావస్తుంది. మేమంతా నిద్రపోతున్నాం. పగలంతా బాగా శ్రమించి ఉండటంతో మేమంతా గాఢంగా నిద్రపోయాం. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది. అంతలో ఎవరో తలుపు తెరిచినట్లుగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే గాఢ నిద్రలో ఉన్న నాకు ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఇంత రాత్రి వేళ తలుపు చప్పుడు వినిపించటమేంటి అని మా రూమ్ నుండి హాల్లోకి నడిచాను. హాల్లో అమ్మమ్మ తాతయ్యలు పడుకుని కనిపించారు. మరి వారి పక్కనే నిద్రిస్తూ ఉన్న మా మరతలు ప్రమీల మాత్రం కనిపించటం లేదు. ఇక్కడే కదా పడుకుంది, ఒకవేళ బాత్రూంకి వెళ్ళిందా అని నేను బాత్రూం వైపు నడిచాను. అంతలో ఏదో ఒక నల్లని ఆకారం ఎక్కడ నుండో వచ్చింది. ఒక్కసారిగా నా పైకి దూకింది. అనుకోకుండా ఆ చీకట్లో ఒక్కసారిగా ఆకారం నాపై దూకేసరికి భయంతో బిగ్గరగా అరిచాను.
ना అరుపులు ఇల్లంతా వ్యాపించాయి. కానీ మా వాళ్ళెవ్వరూ కూడా ఏమీ పట్టనట్లుగా నిద్రపోతూ ఉన్నారు. అప్పటికే అంతా చీకటిగా ఉండటంతో నాలో భయం పెరిగింది. లైట్ స్విచ్ ఆన్ చేద్దామని అటువైపు నెమ్మదిగా నడవసాగాను. మళ్ళీ ఏదో ఒక నల్లని ఆకారం నా వైపు పరిగెత్తుకొని వస్తున్నట్లుగా అనిపించింది. వేగంగా వెళ్ళి స్విచ్ ఆన్ చేశాను. ఒక్కసారిగా ఇల్లంతా వెలుగుతో నిండింది. అప్పటికే నాకు ఎదురుగా నిల్చుని ఉన్న ఆకారం ఒక నల్ల పిల్లి. అది చాలా వికృతంగా అరుస్తుంది. నాకు ఎదురుగా నిల్చుని ఉన్న పిల్లి అలా అరిచేసరికి నాకు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఒకవేళ నాపై దాడి చేస్తుందేమో అన్న భయంతో నేను కళ్ళు మూసుకుని గట్టిగా అరిచాను. అలా అరవగానే దాని అరుపులు ఆగిపోయాయి. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ పిల్లి కనిపించటం లేదు. ఇక భయపడుతూ ఉన్న నేను మనసులో ఆంజనేయ స్వామి వారి దండకాన్ని చదువుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళటానికి భయపడి వెనక్కి తిరిగి వచ్చేయాలి అనుకున్నాను. ఇక అంతలో ఆ మూలన ఉన్న స్టోర్ రూమ్లోంచి మా మరదల ప్రమీల గొంతు వినిపించింది. ఆమె ఆ రూమ్లో పాటలు పాడుతున్నట్లుగా వినిపించింది. నాకు ఆశ్చర్యం వేసింది. అర్ధరాత్రి వేళ ప్రమీల అసలు స్టోర్ రూమ్లో ఏం చేస్తుంది అంటూ మెల్లగా అడుగులు వేస్తూ ఆ రూమ్ వద్దకు చేరుకున్నాను. రూమ్ యొక్క తలుపులు మూసుకొని ఉన్నాయి. సరే రూమ్లో ఏం చేస్తుందో చూద్దామని కిటికీ వద్దకు చేరుకుని చూడగా రూమ్లో ఒక క్యాండిల్ వెలుగుతూ ఉన్నట్లుగా కనిపించింది. ఆ వెలుగులో రూమ్ మధ్యలో ప్రమీల కూర్చొని నేలపై ఏవో ముగ్గులు వేస్తూ కనిపించింది. ఆమె తలపై ఉన్న జుట్టంతా విరబోసుకొని చిన్నగా కూని రాగాలు తీసుకుంటూ తనలో తాను పైకి చూస్తూ మధ్యలో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. నాకు చాలా భయం వేసింది. ఆ క్యాండిల్ వెలుగుతో ఆమె రూపాన్ని చూసి నాకే చాలా భయం వేసింది. ఆ క్యాండిల్ వెలుగులో ఆమె రూపం చాలా భయంకరంగా ఉంది. నేను ప్రమీల అని పిలిచాను. ఆమె నుండి నాకు సమాధానం రాలేదు. ప్రమీల రూమ్లో ఏం చేస్తున్నావు, ఇలా రా అంటూ గట్టిగా పిలిచాను. నా సరే ఆమె నుండి ఏమీ సమాధానం రాకపోవటంతో నేను వెళ్ళి మూసి ఉన్న తలుపులు ముందుకు నెట్టాను. ఎవరో తలుపులు బలంగా లోనికి లాగినట్లుగా పెద్దగా చప్పుడు చేస్తూ వాటంతటా అవే బార్ల తెరుచుకున్నాయి. నా శరీరం అంతా భయంతో ఊగిపోతున్నట్లుగా అనిపిస్తోంది. లోనికి అడుగు పెట్టాలంటే నాకు ధైర్యం చాలటం లేదు. ప్రమీల అని మళ్ళీ పిలుస్తూ మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమెకి దగ్గరగా నడిచాను. ఆమె ఆ ప్రదేశం అంతా కూడా రకరకాలుగా బొమ్మలు గీసినట్లుగా కనిపించింది. ఆమె గీసే బొమ్మలు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. అవన్నీ స్త్రీ రూపాల్లో ఉన్న బొమ్మలు. నిజంగా ఆ బొమ్మలు చూస్తే దెయ్యాలను చూసినట్లుగా అనిపిస్తోంది. ఇంకా ఆమె వేరే ప్రపంచంలోనే ఉంది. అప్పటికీ ఇంకా నన్ను గమనించడం లేదు. మెల్లగా ఆమె భుజంపై చెయ్యి వేశాను. ఆమెలో చలనం లేదు. మళ్ళీ భుజాన్ని తట్టి ప్రమీల ఏం చేస్తున్నావు అని అడిగాను. ఆమె ఇంకా ఏమీ మాట్లాడటం లేదు. ప్రమీల ఏం సమాధానం చెప్పవేంటి అంటూ గట్టిగా అరిచింది. ఆ వెంటనే ప్రమీల గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఇక ఆమె ఏడుపు ఇల్లంతా వ్యాపించింది. ఇక ఇంట్లో వారంతా కూడా నిద్రలేచి స్టోర్ రూమ్కి చేరుకున్నారు. మా వారు ప్రమీలను చూసి చాలా భయపడ్డారు. తన చెల్లెల్లి మెల్లగా పైకి లేపి, ప్రమీల ఏమైంది, ఇక్కడేం చేస్తున్నావు అని ఆమెను నడిపించుకుంటూ హాల్లోకి అంతా చేరుకున్నా. ఆమెను మంచంపై వేసి మంచినీళ్ళతో ఆమె ముఖాన్ని కడిగి ఒక బాటిల్తో మంచినీళ్ళు ఇచ్చాం. గొక్క తెప్పకుండా మొత్తం బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ తాగేసింది. ఇక ఆమెకు కూడా భయం వేసింది. ఆమె పైకి వేలాడుతూ ఉన్నటువంటి ఫ్యాన్ వైపు చూస్తూ, అన్నయ్య అక్కడ ఎవరో ఒక ఆమె ఫ్యాన్కి వేలాడుతూ కనిపిస్తోంది, చూడండి. ఆమె నన్నే చూస్తూ తనతో పాటు రమ్మని పిలుస్తోంది. అన్నయ్య ఆమె నా వైపే వస్తుంది. అన్నయ్య నాకు దగ్గరగా వస్తుంది. అన్నయ్య నాకు చాలా భయం వేస్తుంది అంటూ మా వారిని గట్టిగా పట్టుకొని పైకి చూస్తూ మరింత బిగ్గరగా ఏడవసాగింది. మేమంతా ఆ దృశ్యాన్ని చూస్తూ చాలా భయపడ్డాం. ఉన్నట్టుండి ఆమె రెండు కళ్ళు మూసుకొని భయంతో ఆమె గట్టిగా అరుస్తూ, నేను రాడు, నన్ను వదిలిపెట్టు అని అంటూ ఉండగా మా అమ్మమ్మ పూజగదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న సింధూరాన్ని తీసుకువచ్చి ఆమె నుదుట పెట్టింది.
అంతే ఆ మరుక్షణం నా ఒళ్ళంతా మంట పుడుతోంది, నా నుదుట ఉన్న బొట్టు తుడిచేయండి అని చెబుతోంది. ఇక ముందు ఆ సింధూరాన్ని చెరిపేయండి, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అంటూ మరింత భయంకరంగా వికృతంగా అరుస్తూ ఉంది. ఇక ఆమె అరుపులు విని మేమంతా కూడా భయపడ్డాం. ఆమె నుదుట ఉన్న సింధూరాన్ని చేతితో తుడిచేశాం. అమ్మయ్యా తుడిచేశారా అంటూ హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఆమె ముఖాన్ని నీళ్లతో కడిగి సరే పడుకో అని ప్రమేయులను ఒక మంచంపై పడుకోబెట్టాం. అప్పటికే నిద్ర లేకుండా వింతగా ప్రవర్తించినటువంటి ప్రమీల హాయిగా నిద్రపోతుంది. మేమంతా ఆ రాత్రి నిద్ర లేకుండానే గడిపాం. ఇక ఇంట్లో ఏదో దుష్టశక్తి యొక్క ప్రభావం ఉందని నాకైతే అర్థమైంది. కానీ నేను ఆ విషయం చెబితే ఏమనుకుంటారో అని మా వాళ్ళతో ఏమీ మాట్లాడలేకపోయాను. అలా రాత్రి అయితే చాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో ప్రవర్తిస్తుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి, ఆమె జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి, చివరికి ప్రమీల జీవితంలో ఎన్నో మలుపులు. అయితే ఆమె ప్రాణాలతో రక్షింపబడుతుందా? అలాగే ఆ ఇంటి యొక్క స్టోర్ రూమ్లో అదొక రకమైన వాసన కలిగి ఉండటం ఏంటి? చెడు వాసన దేనికి నిదర్శనం? అసలేం జరగబోతుంది? తరువాత భాగంలో తెలుసుకుందాం. సో మీరు సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.